గత రెండేళ్లుగా ఐటీ రంగంలో లే ఆఫ్ల కాలం నడుస్తోంది. వేల సంఖ్యలో ఉద్యోగులను కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నాయి. దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తదితర కంపెనీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అమెజాన్, మెటా బాటలో మరో ప్రముఖ సంస్థ కూడా ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే 1000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా 1000 మందిని బయటకు పంపింది. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఏకంగా 9% మందిని ఒకేసారి వదిలించుకుంది. తొలగింపు విషయాన్ని ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. రాబోయే రోజుల్లో మరింత మంది ఉద్యోగులను, ముఖ్యంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తామని ఈబే స్పష్టం చేసింది. వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉన్నందున ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ సంస్థాగత చర్యలు తీసుకున్నామని పేర్కొంది. కోవిడ్ తర్వాత ఈబే సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది. అయితే అందుకు అనుగుణంగా వ్యాపార వృద్ధి మాత్రం జరగలేదు. ఓవర్ హైరింగ్ కారణంగా నష్టాలు మొదలయ్యాయి. ఈబే మాత్రమే కాదు, అమెజాన్, మెటా వంటి సంస్థలు కూడా గతేడాది నుంచి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి. ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ కూడా గతేడాది 1000 మంది ఉద్యోగులను తొలగించింది. అదే బాటలో టిక్టాక్ కూడా పయనించింది. పెద్ద సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఐటీ పరిశ్రమల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు, కానీ 2 ఏళ్లలో భారీగా ఉద్యోగాల కోతలు విధిస్తున్నాయి. సగటున ప్రతి గంటకు 23 మంది ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగం కోల్పోతున్నట్టు లే ఆఫ్ ఫీ వెబ్సైట్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధాలు ఐటీ రంగంపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి. దీంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉద్యోగుల పాలిట యమపాశంలా మారుతోంది.